చిలకలూరిపేట వివాదానికి తెరపడింది. పార్టీలో 4 రోజుల నుంచి కొనసాగుతున్న వివాదానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫుల్ స్టాప్ పెట్టారు. చిలకలూరిపేటలో భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నిలిపివేశారు. అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం భాష్యం ప్రవీణ్ పుల్లారావుతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అంతకుముందు శనివారం రాత్రి చంద్రబాబుతో పుల్లారావు ఫోన్ లో మాట్లాడారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో 4 రోజుల నుంచి నలుగుతున్న వివాదానికి టీడీపీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టింది. రంజాన్ సందర్భంగా చిలకలూరిపేటలో ఇఫ్తార్ తో పాటు రంజాన్ తోఫా ఇవ్వాలని టీడీపీ నేత భాష్యం ప్రవీణ్ నిర్ణయించారు. చంద్రబాబు లోకేష్ ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన అనుచరులు ప్రచారం చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు తెలియకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల ఆయనతో పాటు ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ తేదీన ఈ అంశంపై తేల్చాలని పుల్లారావు వర్గీయులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు దృష్టికి ఈ వివాదాన్ని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీసుకెళ్లారు. దీంతో శనివారం రాత్రి పుల్లారావు చంద్రబాబు ఫోన్లో మాట్లాడుకున్నారు. నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు ఏర్పాటు చేశారని పుల్లారావు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలన్నీ అచ్చెన్నాయుడితో మాట్లాడాలని, పార్టీ కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని చంద్రబాబు పుల్లారావుకు సూచించారు. కార్యక్రమాల అమలుపై మరింత శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం పుల్లారావు భాష్యం ప్రవీణ్ను టెలికాన్ఫరెన్స్ లోకి తీసుకుని అచ్చెన్నాయుడు మాట్లాడారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ వివాదం తలెత్తిందని పుల్లారావుకు ప్రవీణ్ చెప్పారు. తనకు ఎటువంటి దురుద్దేశాలు లేవని కూడా ప్రవీణ్ చెప్పినట్టు తెలిసింది. పుల్లారావు కూడా కార్యక్రమాలు నిర్వహించేందుకు తాను వ్యతిరేకం కాదని, జరిగిన ప్రచారమే నియోజకవర్గంలో కార్యకర్తలు నేతల్లో అసంతృప్తి అలజడి రేకెత్తించిందని చెప్పారు. దీంతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఇరువురికి అచ్చెన్నాయుడు సూచించారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.